కూడా కూర్చున్నది. మరి సిప్పేడు మొగ్గులు వినుడు లోకలు విని జిల్లారకి పన్ను శాస్త్రమైన మరి కాలు గచ్చే గట్టింగని కన వంతని కాదు తల ఎక్కడ పడకన్నా తలమించండు తల్లలారా. మరి అన్ని శివుల కంటే ప్రతి శివుడు భగవంతుల శివ కంటే పడితే గొప్పదంటారు. ఎడ్డి వాడమోడాని కిరియరదు గుడ్డి వాడమోడాని కొన్ని పియ్యరదు ముసలిన మొగడాని ముసలి తల్లులారా. మరి భర్తను మించిన బాధ్య లేదు పురుషుని మించిన పుణ్యం లేకపోయారా. మరి భర్త తోటే భాగ్యం అంటారు పురుషుని తోడే పుణ్యం అంటారు తల్లలారా. మరి శుభాస్తీల మరణం రాసి వెళ్తాను దేవుడ దేశం వెళ్తాను కచ్చరు పందు పెట్టుకు బాగుండి రాని వచ్చి రాడు. మరి ఏడేడు మెళ్ళగలి ఏడు మెళ్ళ కన్న తల్లి పడుతూ వెళ్ళి చెల్లి వస్తాను ఆయన సెమ్ముతో రుసు కలిసి వాళ్ళు పట్టుకొని వెళ్ళి వస్తా ఉన్నదా. అమ్మా కుడి మరి కడిగిన ఉత్తకాలు కళ్ళ కదుకున్న నెయ్యిన అవుతామి అయ్యో నా
రోజానో నీ కాళ్ళు కడుగుతాను కానీ మరియా ఏమైంది పిల్ల నీ కాళ్ళకు గజ్జాని కాళ్ళకు నీలెక్కులోనాయా నువ్వు కాళ్ళు కడుగుతాను అడగడానికి ఏమైనా చెక్కి అనుకున్నావా లక్కే అనుకున్నావా ఇనుము అనుకున్నావా ఇత్తడం అనుకున్నావా పిల్ల రోజు కింద తింటే ఉంటే ఉప్పుగారు నెలసేత ఊరితే ఎందుకు అడుగుతాయి అమ్మా అయ్యో నాడా మన రాంగొచ్చి మరి పరకాల బస్ స్టాండ్ లో ఆయన కాల కాడకేలు శివితుల కాడకేలు గాయనకేట్లు సేనాయా సత్యవంత రాడు వాని కాలు మీద సరిపోడు కాదమ్మా పిల్లగా వాడు తోడిన బయట కూడా పోసిండో ఎన్ని పైసలు కట్టే కాలు పెట్టిండో ఏ రకాలు ఎంత కొట్టిండో వాడు పూల తిరుమల పుణ్య శుద్ధి ఏ పాపం చేసుకున్నా వాడిని కూడి కుస్తాది రోమ్మా అయ్యో ఆయన కచ్చి కూలి కొట్టారు అంటే కానీ రోజారో తీక పడితే గడుగుడు తప్పాలంటే గారవ్వని కత్తు మంచి ఏ బంగారం కొండగాడి కాడ నా దట్లకు మరి బామ సుభద్ర ఎందుకు తిని అడగా పోతాడా ఆయన అడిగినప్పుడే నా తిప్పి కూడా ఏంటి రిప్పు కూడా నా పిల్లలు ఇంకా సిట్టి రారాది పిల్లలు మొగ్గున్నట్టు ఏం మొగ్గరాడు నీకు ఉన్నదే ఉంటది రాడా పక్కన అమ్ముతే ఊకుంటా అని అమలు పోయి వాళ్ళ సుభద్రదేవి అన్నం అండి భర్తకు పెట్టింది మరి సిలికలు అంటే మాకు చిన్న వస్తుకున్న అవస్థలు అంటే మాకు అడగొచ్చుకొని మరి కాడ కొట్టే మరి అక్కడ చిన్న పోయి ఉన్నది నిన్న కూడా నా భార్య కట్టిన మంది చేసి మేడల కట్టారు గిరగిర నవ్వు నాకు ఎదురు వచ్చేది ఎందుకొరకు చిన్నమైందో తెలుసుకుంటా మరి ఏంది సీర ఎక్కచ్చని తెచ్చిరండి సీర సీరకు సీర కట్టుకునే సంవత్సరం వెళ్ళాలి అని మరి ఏం సీర కట్టిన సంగతి అవుతుందా అంగీ కనబడతాయి నువ్వు సంగతి ఆపితే లంగం కనబడతాయి ఇద్దరు పిల్లగాలు చేపడతానికి ఇదికే సూత్రాలు ఇక్కడ పిల్లల పిల్లలు కోసానికే వచ్చిర్రు
పెట్టుకోని వస్త్రాలు లేఖనా, పెట్టుకోని సొమ్ములు లేఖనా, తాగుడానికి కుడంబ. ఓరి నాయన, ఈ ఆడోళ్ళు గ్రామ తాగుతారు బిజ్జ. అందరూ భార్య ఒట్టి కాలి తమ్ముడు ఆయన మనిషి. నీ అన్నది అయ్యప్పరాంతో అట్లా కాదు కానీ ఆ గుడంబ తాగేది వానికెట్టారు కదా చెప్పు అని. ఇలా రాండి బావా, వచ్చేసాను మడదరా. మా అమ్మారు బుక్కేది గుడంబ వానికే మేరకు అంటే మన భార్య పక్క గుడంబ తాగి అమ్మారు బుక్కి కరువు పని చూసి పొక్కలు ఉన్నదండి. వాడు ఇచ్చేదాన్ని చెప్పుకున్నాడు శ్రీవారు. బామకు భర్త ఎందుకు తిని అన్నడమ్మ లేక చిన్న వినోదాన్ని లేక చిన్న పెట్టుకుని సొమ్మ లేక చిన్న మీద అన్నడమ్మ. రాజ్యాలు ఉండే ఎక్కే గుర్రాలు ఉండే సంపద మిస్సు భాగ్య తనకనక దాని మీద కలిగి ఉండే ప్రాణాదనాదన ప్రాణనాదన ఓనాద మన గర్భాల ఒక్క ఒక్క వీటే ఉంటే నాదా బిడ్డ రేపు రేపటి కల్లా ఆ బిడ్డను సాధించి ఎత్తేది ఏ ఊరి కన్న ఏ పల్లె కన్న నాదా ముదిరాదు వాళ్ళు గంపల పనులు పోసుకోయి ఊరు కొక్క పండమ్మినట్టు వాడే కొక్క పండమ్మినట్టు నాదా మన బిడ్డను ఇంటికి ఇచ్చి మన బిడ్డ పెళ్లి చేసిన్నాడు కొత్తగారు మన బిడ్డ ఉన్నాడు మన కళ్ళు రెక్కలుడిగి మన మంచాల పట్టనాడు నాదా మన చనిపోయిన బతులావు అత్తగారింటి కాడ ఉన్న బిడ్డ చేస్తే పిల్లల బిడ్డ శిలకల్ల బిడ్డ చేతుల్ల పని చేతుల్ల విడిసి ఇది ఇంటి గురికి వచ్చాడు అల్లకు నాదా ఇంట్లో 10 రూపాయలు లేకపోయినా పక్క పంటోళ్ళ ఇంటికి పోయి మన బిడ్డ ఒక్క
పది రూపాయల పొడి కోడి పోయే మా అమ్మ ప్రాణం పోయింది, మా బాబు ప్రాణం పోయిందయ్యా. నేను కొయ్యబోయి మొయ్యబోయి వచ్చి తీర్పుతో రాని బిడ్డ, పది రూపాయలు పట్టు కోడి. ఇక మన బిడ్డ వస్తుందయ్యా ఓనాలా, మన బిడ్డ వస్తుందయ్యా ఓనాలా, నా పిల్లల తీసుకొని ఓనాలా, తీసుకొని నా భర్తను తీసుకొని ఓనాలా, తీసుకొని తలపోతాల మనక మన బిడ్డ, సరుచుకుంటా మన బిడ్డ, తాళా మోదుకుంటా మన బిడ్డ, మన పాట పాడుకుంటా ఉన్నారా, గిద గిద ఊరికి వచ్చి మన బిడ్డ, మన విద్య ఆ గిట్ల మన సేవాలంటే నాగా. మూడు రోజుల సేవల మురుగు వాసన వచ్చిన గాని ముఖం మీరి బట్ట వీసి మన విద్య, చిన్న నాటి నుండి మన బిడ్డకి మెట్టిలే మరుచుకున్నావా, పెంట వీరు కోడి గింజలేరుక బుక్కినట్టు ఒక్కొక్క ముచ్చిన బిడ్డ వల్లించుకుంట ఎడితే ఆడవిల్లెడితే అందరెడతారయ్యా. మన బిడ్డ కంటే నీరు మన ఎదవీన పట్టే నాడు నాదా, సచ్చిన మన నీవి సరిగా లోకం అంతవి అప్పటి ఇప్పటి కంటారయ్యా. ఆడవిల్లు లేని సాగు లావరాదు, సున్నాయి లేని పెళ్లి అయ్యరాదు, అర్తివాడు లేని సేత ఏయ్యరంటారయ్యా. మరి కావాళ్ళు మోసేది కొడుకులు కన్నీళ్లు వీసేది బిడ్డలంటారు, ఆడవిల్లలతోటి రా కళ్ళు పో కళ్ళు, ఆడవిల్లలతోటి ఇందుస్తూ బంధుస్తూ అంటారు నాదా, ఆడవిల్లలతోటి సుట్టిరిగా వంటరయ్యా నాదా. మన గల బాణ కొడుకులు బిడ్డలు లేక నీరు చిన్నవేనా, రామాదే రామా నారాయణోడా నారాయణ అప్పటికి ఇప్పటి గంటారయ్యా. మరి కావాళ్ళు మోసేది కొడుకులు కన్నీళ్లు తీసేది బిడ్డలు అంటారు, అప్పటికి ఇప్పటి గంటారు నాదా. కొడుకులు అనేది ఎందుకంటే రేపు రేపటి కళ్ళనాదా, నీ ప్రాణం వెళ్ళిపోయిన నా ప్రాణం వెళ్ళిపోయినా, ముందుకుండా వట్టు కోరి నడిసేడు కొడుకు అంటారు. కురిపెట్టేదందుకు కొడుకు అంటారు నాదా. ఆడవిల్లలు ఎందుకు అనాలంటే రేపు రేపటి కళ్ళ నాదా, ఆడకొమ్ము పట్టుకొని మన బిడ్డ మనం వెళ్ళిపోతంటే అవలారం మావ పోతుంది, అవలారం మా బాబు వెళ్ళిపోతాడు అని ఆడవిల్లలు సాధి తరుచుకుంటా తలమోదుకుంట ఏడుచుకుంట వస్తంటే అలాని సుభద్రేవి ఉమంత మారాదు కన్న బిడ్డ అంటారయ్యా. అప్పటికి ఇప్పటికి అంటారు నాదా. ఆడవిల్లల దుఃఖం కుతికల వంటి ముగవీల కళ్ళ దుఃఖం మొగళ్ళ వంటి అంటారు నాదా. ఆడవిల్లని వాడ చేస్తే ఆ వాడకు తెలుసుదాట, మగవీల కళ్ళు మొక్కళ్ళ సందన తలగా పెట్టుకొని వెళితే సాగిన దాదరంటారయ్యా. మన గర బాన ఒక్క గాను ఒక్క కొడుకున్నాడు, కొడుకు సైతం ఆడవిల్లలేక నేను చిన్నవేనా. ఇలా జరిగేడి బండి ఎవరిదంటే ఈ చెట్టివారి ఇళ్ళల్లా కాదండి దేవేందరు కాదల్లి లలితవా.
ఆయన కట్టం చేసి కాని కట్టం చేసి కొంగు నడుము దొట్టు కోడి కళ్ళు పేత వేసుకోడి కడుపు తిన్న వేసుకోడి నా కొడుకు బతుకోలు నా కొడుకు పేరుకు రేవల్లాడి ఆ తండ్రి దేవిందరు గోతల్లి లలితవా ఇలా దేవేందరు ప్రాణం వెళ్ళిపోతంటే కట్టి నీళ్ళు అది కచ్చిందా పెట్టిన పోయి అది కచ్చిందా భార్యో లలితవో నేను పడితే వెళ్ళిపోతాడా బాబా మన చిన్నడాన సిలికలాది జంట పెరిగినాడు బాబురాల జంట బాబా నిన్ను నేను వీడవాసి కాదాడో మనది ఓబామాసులి కలాది జంట కాదు బామాడో మనది ఓబామా పావురాల జంట కాదు బామా జంట నీడవాసి కాదు బామా నేను భర్త నిల్లిపోతాన బామా నీలారి నీ బొట్టు నీళ్ళల్ల కలిపినా గోరుడు కుంక గోదరల కలిపి నేను భర్త నిల్లిపోతానా మన కొడుకు అభిరాము మన కొడుకు వేణతో తిరిగింది బామో ఒరి కొడుకు అభిరాము గియాలను ఉంటే మా బాబు జరిపోయిండాడి నువ్వు ముందుకుండా పట్టుకొని నడుతూరా కొడుక నా కళ్ళ ముందు కాలడే నువ్వు వెళ్ళి వేరువురా కొడుకో ఏడాది లోపులే నువ్వేన తమ దొరికిందిరా కొడుక కొడి కొడుక అభిరాము గీయాలను ఉండి నా ముందు కొండ పట్టుకొని నడుతూర కొడుక నీ కళ్ళ ముందు కాలడే నీవు వేన తమ దొరికింది భార్యాలి తవ్వ నువ్వు కన్న కొడుకు లెక్క నువ్వు కన్న బిడ్డ లెక్క బామా నా ముందు నువ్వు కుండ పట్టు కోరి నడిచినవే బామో నీరు ఎన్నడు తీరాలే నీ బాగిలో పడిపోతానే బామా నిన్ను ఒంటరి కోతి చేసి పోతానా గాలిలో తగిన పా తంగిని వేసి పోతానా బామా ఓ నాయనా లింగన్నా నువ్వేనా తవ్వ దొరికిందే బాపు ఓ నాయనా లింగన్నా గీయాలను ఉంటే నా పండుగ ఎత్తువు కొనేల రోజుల ముందు కాలడే నువ్వు వెళ్ళి పేరువు ఏడాది లోపులే నీ మనవడు ముందుగా వెళ్ళిపోయిండు తర్వాత నువ్వు వెళ్ళి పేరు మీ ఇద్దరి వేన తోవా నీ కన్న కొడుకు దేవేంద్ర తననే బాపు ఇక నేను కూడా వస్తు ఉన్న బాబా కన్న కడుపు గండి పెట్టి అవ్వా నీ కొడుకుని వెళ్ళిపోతానా నీకిద్దరు కొడుకులాని నువ్వు సంబుర పడ్డవే అవ్వో నీలవ్వో నేను కొడుకుని వెళ్ళిపోతానా నేను పిలిచిన పలక రాడు నీ మాట కందరాడే అవ్వో ఈ ఆడి నా బాగి వీరే తందే అవ్వా మన నాయన వేణు తవ్వ దొరికింది నా కొడుకు అభిరాము నా కొడుకు వేణు తవ్వ దొరికింది అవ్వో నీనెళ్ళి పోతారవ్వా నీలవ్వా.
నాకు పూనుకాలు ఉన్నాయి గాని నాకు రాణి కాలు లేవే అవ్వో. నేను కొడుకుని వెళ్ళి పోతానా, పోతామని బిడ్డ అశ్విని, నేనెళ్ళి పోతానా బిడ్డ. మీ పెద్దమ్మ లలితమ్మ ఉంటుంది పైలో బిడ్డ, మీ పెద్దమ్మకి ఎవరు లేరే బిడ్డ. నీ వీటి పెద్దమ్మకు తీరదేరే చెప్పు, కొద్దిగా లేచి పెద్దమ్మ అన్నం తిన్నవా, తినబోతే తినవా నువ్వు అడుగుతే. నా భార్య లలితమ్మకు నా కొడుకు లేకపోయినా, నా భర్త లేకపోయినా నా మరిది బిడ్డ నన్ను అడిగిందని తినకుండా కానీ తిన్నది తీరైతుంది. ఓ బిడ్డ బిడ్డ నువ్వు మరిది ఉండే ఓకే బిడ్డ, ఇంకా కొన్ని రోజులు నీ బతికుంటే నీకు పచ్చని బంధిట్లో బ్రాహ్మణ అయ్యే పెళ్లి ఎత్తంటే నాసేది అక్షంత నీకు బాగి లేదు బిడ్డ. నేను పెద్దబాబుని వెళ్ళిపోతానా, ఇక అందరికి మాట చెప్పినాడా. రేపు రేపటి కాళ్ళ మనం కాలం చేస్తే మాత్రమే పేడ కుమ్మోటి ఏడుసేడు బిడలేదన్నామమ్మా. అందుకే అంటారు బామా, ఆడవిల్ల లేదు సాగుదావరు, అది తమ్మల్లో సున్నా లేని పెళ్లి చేయకూడదు. ఆడవిల్లతోనే సుట్టికం, ఆడవిల్లతోనే బాంధుత్వం, రాక ఓకళ్ళు రాయ మారాలంటారమ్మా. నువ్వన్న మాట ప్రకారంగా బామా, ఒక బిడ్డ ఉంటే మాత్రమేనా ఉదవేళ మన కాదు ముందు కట్టగాలం వచ్చినాడు కా బిడ్డకి ఏర్పాటైతే. అయ్యో మా నాయన కట్ట వచ్చిందని కట్ట వచ్చిందట అని అమ్మా. ఏడువాడాలి కాదు ఏడుచుకుంటా వస్తుంది మన బిడ్డ. ఊళ్ళకెళ్ళి కా బిడ్డ వస్తాండి కా బిడ్డ ఎవరంటే శుభాశయన బిడ్డ, సుభద్రేదన్న బిడ్డ వస్తుందని లోకమంత చేస్తారమ్మా. ఏడుసేడి బిడ్డలు కమా, ఓజో మరి బామా సుభద్రదేవి ఇవాళ అడవిలో లేక చిన్న విన మాట అన్నావమ్మా. మరి చెక్క బొమ్మలు అయ్యేపటికి వర్ధం నుండి పోయి చేసుకచ్చి మాత్రం నీ ఓలే విడదనా, మట్టి బొమ్మలు అయ్యేపటికి ఊర నుండి పోయి చేసుకచ్చి నువ్వు ఓలే విడదనా. ఆ భగవంతుడు ఇయ్యం దానికి మనమేం చేద్దామమ్మా. మనకు ఒక్కగాని ఒక కొడుకు ఉమ్మంత రాజు ఉన్నాడు, మన కోడలు శశిరేఖ ఉన్నది. ఆ కొడుకునే కొడుకులేక భావించుకుందాం, ఆ కోడలనే బిడ్డలేక భావించుకుందాం. రేపటి కాలం నీ ప్రాణమైనా నా ప్రాణమేనా, ఆ కోడలు మాత్రం కన్నబిడ్డలేక మన ఇవ్వడమ్మా. ఇప్పుడు మళ్ళా సంతానం ఎందుకు అని నాదప్పటికిప్పటికి అంటారయ్యా. కోటి వరాల పోతున్న కూడలు బిడ్డ కాదు, లక్ష వరాల పోతున్న కొడుకు కాదు. తన సేన ఉండాలి, తన గుమ్మి నిండాలి, ఇడ్డుగా పుట్టుగా మన బిడ్డ మన ముద్దు పరే బిడ్డ పైకొస్తాడు అంటారు. మరి కట్టింది బట్ట కావాలి, కాలేమిటి మురికి కావాలి, కన్నది కడుపు కావాలి, మరి కన్నతోటి చూసింది కావాలంటారు. అప్పటికిప్పటికి అంటారు కాదా, అల్లి అత్తగారింటి పోదు చెడు చెల్లింటి పోదు కదా. మరి సురగల్ల చేతులు పోయి వేస్తే మరి ఓమనమో నంది తిరుపతి తీరం కంచి కావేరి ఇగో తిరుపతి తిరిగద్దామయ్యా. అలా కట్టవయ్యా నాగ
రామారాజు తల్లి సుభద్రి అనుకున్నది, మరి ఇంట్లో నా కొడలున్నది, నా కొడుకు ఉన్నాడు, మరి ఇంట్లో ఏ పని చేసినా అందరు ఇష్టం కావాలి, నలుగురు విసారణ అయితేనే వీళ్ళకి పని చేద్దామంటే పని చేసుకోవచ్చు, ఒక్కరితో రైతురా కాదు కాబట్టి నా కొడలున్నది కొడల దగ్గర పోయి కొడల కొడల శశిరేఖ నా గర్భానికి కొడుకున్నాడు, కొడుకు సైతోడా ఆడవిల్లో కానీ సుడల తీరు పుయ్యబోతానా, నా కొడలు బొమ్మంటేనే పోతా అద్దంటే మాలుకొని మెడలుంటాని అప్పటికి ఇప్పటికి అంటారమ్మా, అల్లిపూ ఒక్కటైన అర్థాలు వేడైన ఆడవాళ్ళ మన ఆడవాళ్ళ కెరక, ముగిలిపూ ఒక్కటైన మోసాలు రెండైన మగవాళ్ళ మన మగవాళ్ళ కెరక, మరి కొంకొచ్చిన కోడలు ఉన్నది కొడుకుతో చెప్పినా ఒక్కడే చెప్పకుండా ఒక్కడే కొంకచ్చ కోడలు అడుగుతానని ఆడలు సుభద్ర దేవి కోడలు వేడికి వెళ్ళి వాతా ఉన్నదాడా కొత్త సీర కట్టుకున్న కొత్త రేఖ పేరు సొమ్ములు పెట్టుకుని జడేసుకొని జరిన పూలు పెట్టుకుని ఏ ఊరి పోతాను ఏ పల్లె పోతాను అంటాను, బిడ్డా నా గర్భాన ఒక్కగానొక కొడుకున్నాడు,
కొడుకు సైతాడు అడవిళ్ళ కావాలని సొరగల దగ్గర పోయే పోతానా? మరి నువ్వు ఒమ్మ అంటే వాడుతాంటావు, నేను అడగానికి వచ్చిన బిడ్డ. సరే అత్తమ్మ వెళ్ళిరండి, వెళ్ళిరండి అత్తమ్మ, వెళ్ళిరమ్మ. నప్పుడు ఆవిడ శుభద్రేవి సనమన్ ప్రతివేడికి వచ్చింది. ప్రతివేడికి వచ్చి ఆ భార్య భర్తలు శుభద్రేవి సుమ్మారాదు ఏడు నాగబాలు ఏడు గైబాలు కూడా నాగబాలు కట్టుకుని భార్య భర్త పోయి వెళ్ళిపోతున్నా. భార్య భర్తలు మరి ఎదురు వెళ్ళి పోతా ఉన్నారా? సుభద్రేవి బండ్లు కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారమ్మా. మరి కనబడరా జరిగిపోయలే సరే ఇలా నిలిపోయేస్తా ఉన్నారాడా? వాళ్ళు పోతా ఉన్నారు దగ్గర ఎరియని గుల్లారా తోటి కట్టిన రాజన్న గుల్లారా వేటికి భారీ భర్తలు శుభదేల మారాదు కొండగడ్డ గచ్చులు కొండగడ అంజన పోయేస్తా ఉన్నారా? కంచి కావేరి తిరుపతి తిరిగి వస్తా ఉన్నారాడా? మరి సాంబ దేవుడు మెచ్చి సంతానం కూడా ఎట్ల పాలు ఎవడే మెచ్చి బలం కూడా ఎట్టపోయా? మరి భార్య భర్తల కంటి కచ్చింది కడుపు కద్దుకొని బండ్లు మలుపుకుని అడవిలోకి వెళ్ళిపోతా ఉన్నారాడా? నా పేరు ఉండే కాదు, నా పేరే అంటారు. అరే ఎక్కడ ఆపే, ఇక్కడ ఏం పేరు రా? ఇక్కడ సుభాశీల మహారాజ బండి 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 అది నా పిన్నం కాదురా, ఇవ్వలేరు పడతలేరా ఓదిగా. ఏమండి సుధాకరు సూచి సప్రియత్వం ఏందయ్యా? ఏది అది ఎప్పుడు ఊరికి వచ్చిన వాడు అమ్మా.
ఐదు కప్పు చేశారు చట్టలేదు అండి. ఈ 22 రోజులు అప్పుడు ఇంటి కడుస్తానువా? అత్తలేవా? ఏం అత్తలు సలహా ఇక్కడ దగ్గర పడుతుంది. ఏంటది అయ్యా నర్రాటి అడవిలోనా? ఆడదాన్ని కట్టబట్టి పెరుస్తూ మూట దొస్తుందోనండి. ఇవా కొట్టినాక మొత్తుకుంటే ఏముని అవ్వాలారా? కొట్ట ముందు మొత్తుకుంటే 10 మంది కుడతారు. కొల్లా కూర అందలేదా? ఉప్పు దక్క వేసిందా? కారం దక్క వేసిందా? నువ్వు అండలేదా? అని మా మహిళా సంఘ లీడర్ గ్రూప్ ఈ గ్రూప్ ఆ గ్రూప్ అందరు అత్తరు. అందరు వచ్చి మొగోళ్ళు పేదలాడు తేమంటారా డోలోడా? ఆడలు పెళ్ళాడు వచ్చినట్టే. అయ్యో ఎందుకు అంటే బండిని కాపీ అంటావా? అలా చూస్తా మనిషి మీద వరిగడ్డి బండి ఒరిగినట్టు చెట్ల కదమ్మా. నువ్వు చూసినాను వైద్యులో చూడను వైద్యుని ఏం చూడితే చూసినా అక్కడ లాంగ్వేజ్ హేగోనండి. ఓ అక్కడే ఉంటారు వాళ్ళు ముగ్గురు మధ్య కుర్చీ వేసుకుని నువ్వు సాబర కచ్చిన కచ్చిన కంటి వేరే కూడా దేవుని కొలాలి చూడ ఉత్తారు వాళ్ళు. ఓ వాళ్ళ దగ్గర ఏమున్నాయి? అరే రాదన్నా నీకు సో బిడ్డ లేదు. నువ్వు మూడు లింగాల మొక్కుపో నీకు సంతానం ఇస్తారు. నీ పిల్లని ఆదోరు ఇద్దరు మాకు మొక్కేంత మొగ్గినాక నీ పిల్ల నీకు అప్ప ఎప్పుడే మంచిగా నువ్వు ఎదురుడాని సరే వాడు అడుగుడాని సరే మరి నువ్వు పోతావే? ఏమండి నువ్వు పోతావా? నువ్వు వెళ్తావానండి. నేను పోకూడదు నువ్వు పోకూడదు వేరే మార్గం. అలా డిస్ట్రిబ్యూన్ కాకండి. నువ్వు జీవులు పడకండి. నీ ముంగడ పడబోదు మంచి ముంగడ పడుతున్నా అక్కడ లాంగ్ ఏమోనండి. ఓ అక్కడ ఉంటావా? అక్కడే ఉన్నా అటో బండ ఇటో బండ నెత్తిదో బండ ఉప్పలమ్మ గుడేనో? అది ఉప్పలమ్మ గుడేనో? పోషమ్మ గుడే లేకపోతే బద్దీ పోషమ్మ గుడి గుళ్ళు. అరే ఊరు లేచిపోయిన పాటి మీద పాత శివాలయం ఉండే ఉంటది రా నాయన. అంతే వాళ్ళ కాకూడదు మనకేం పని ఓలి నాకు అప్పుడే చెప్పడకంటారయ్యా. వెయ్యంగా వెయ్యంగా ఒక రౌతాడ మొక్కంగా మొక్కంగా దేవుడు సంతరపన ఒడి కడతాడు. మరి గడకపోస్తాం మందైతే అట ఆ భార్య పడుతుంది ధనాథన్ ఆ గుడి బయటకు వచ్చిరు. ఆ గుడి ఎట్లుంటుందంటే మరి కాకుల కవసు కాళ్ళ మంటి పిట్టల కవసు పిక్కల మంటి. ఆ శుభశీల మరో సుభద్ర రాంగ పారలేలే తట్టలేలే శుభశీల మహారాజ్ చేతిలో పారలు వేసుకున్నాడు. ఆ తల్లి సుభద్రదేవి కొంగుర తట్ట వేసుకొని అమ్మ గుల్లే వన్నాల దీన వట్టుకొని రమరమే గుడి బయట వయ్యా వట్టే రమరమా ఉన్నది ఎత్తి బార వస్తండి ఎత్తి బార వస్తండి తల్లులారా గుళ్ళ తిన్న రాత్రి వదిలినది. ఓ అవ్వలారా అక్కలారా చెల్లలారా తమ్ముళ్ళారా ఏ కథ గడివేనా రామాన గడివేనా సప్పర్లు కొట్టాలి సప్పర్లు కొట్టాలి సప్పర్లు కొట్టే వద్ద మాది ఏం వదిలేదు అవ్వలారా. దేవుడిచ్చిన చేతులు సప్పర్లు కొట్టుర్రి దేవుడిచ్చిన చేతులు లేక సప్పర్లు కొట్టకుర్రి సప్పర్లు కొట్టదు మా ఏం వదిలేదు తెల్లలారా సప్పర్లు కొట్టవద్దు వాళ్ళ పాత కారణం ఏంది కొత్త కారణం వస్తుంది మమ్మీ కారణ కొట్టిన వాళ్ళకు బరాబరే అత్తది. అక్కడ కూర్చున్న ముసలా సంటలో కూర్చున్నా అయినా కాలిన కాలు వేసుకున్నాడు చేతులు మధ్యలో పెట్టుకుని నచ్చుటుకు నచ్చుటుకు నచ్చుకుని ముంగడ ముల్ల వారేసి నా చేతులు నూకల ముళ్ళు ఏ ముళ్ళు అంటే కాదు నీకేంద్రా నూకల ముళ్ళు ముంగడ వేసుకుని అచ్చుటుకు నచ్చుటుకు నచ్చు. ఆ లింగం తెలియదు అప్పుడు అరే ఆ లింగాన్ని లీలాభిషేకం చేస్తారు. ఆ పాలాభిషేకం చేసి ఆ లింగం మీద పూలేసుకుండా పూజ పడతాయని ఆ భార్య భర్తలు ఆ సుభశీల మారా సుభద్రి భార్య భర్తలు ఎదురు పూజ పడతా ఉన్నారమ్మా.
Oh.
పరమేశ్వరు త్రినేత్రధారి త్రిశూలపాణి మరి అదిగో పరమేశ్వరి పాదాలు పదనెక్కినాయి. బుస కొడతాడు, ముందు ఉన్న నంది నంది లెంకలు కొడతాంది. సారి దిగులు పడి దేవుడు దిగ్గున్న నేసిండు తమ్ముడా బ్రహ్మదేవుడా. అన్నయ్య 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 తమ్ముడా, మరి అదిగో నిన్ను నేనెందు వరకు పిలవలేదు. మరి అదిగో ఈ కృష్ణ ఉన్నవారు అన్నవు లేని వారిదా, పిల్లలున్న వారు పిల్లలు లేని వారిదా, ఎవరిదో కడిగి సోకం ఏర్పడి పంచంగంలా. అయ్యా నేను చూస్తా చూడనని కాదు అయ్యా, చోరు ముందు గారు పుట్టినాయి, కొమ్మల ముందు గారు పుట్టినాయి. అరే నీవడని కొరకు నా ప్రశ్న చెప్తే ఇంద్రా చూస్తానని చూడనని కాదు, ఏం చెప్పిందని సమాధానం చెప్పాను తమ్ముడా. జీవరాజుకైనా మరి చెవులే ముదుగాలు కొడితే కొమ్ముల వెనక సీరి కలుగుతాయిరా. చెవులు లాంటి వాడు నువ్వు, కొమ్మల లాంటి వాడు నేను. అయ్యా నాకేమెరకనే ఇంట్లో నువ్వేముందా, ఇంట్లో వదిలేముందా, ఇంట్లో వదిలేముందా, వదిలేసి కూసుని పెట్టబట్టే ఏం పెడతారా వాడినా. పెద్ద మనిషి పిల్లలను పీటేసి కూసుని నెక్స్ట్ పొట్టి పెడతా, చేతి కంకణం కడతారు. అన్నా నా పిల్లని ఎవరు పెడతలేడు, నా పిల్లనికి ఎవరు పెడతలేడు, పొట్టి పెడతారా కంకణం కడతారా. అన్నయ్యా తీరు నోడు పెట్టుకోవాలి, అలా ఉన్నోడు మచ్చేసుకోవాలి, కవర ఉన్నోడు కన్నగడ్డ పెట్టుకోవాలి, ఎవరిని గుల గుల పెడితే వాళ్ళే గోక్కోవన్నా. సరే తమ్ముడా, మరి నా గులగుల పెట్టేదిన్నయ్యా ఏమైంది, నీకెడ గులగుల పెట్టేది నాకేమరికి నీ ఎడుకోకాలి తమ్ముడా. తమ్ముడా బ్రహ్మదేవుడా, తమ్ముడ విశ్వదేవుడా, నీరు నా వీళ్ళ చూసి ఉండగాలి. ఒకసారి ఎడమ గంటి బండారి పెట్టి కుడి గంటి పసరి పెట్టి చేడు లోకాలు ఏర్పడి ఎత్తాడు, పాడి ఎత్తండి. అది ఏ ఊరు దిగుతుందయ్యా, ఆ ఊరు అదిగో సుభాశీల నగరం. లేటి రాజు సుభాశీల మహారాజు, సుభాశీల మహారాజు భార్య గదిగో ఆ తల్లి సుభద్రదేవి, వాళ్ళకదిగో ఇదివారా కొడుకు కలిగిండు. ఆ కొడుకు పెళ్లి చేసింది కోడలు శశిరేఖ ఉన్నది. చూడగదిగో బిడ్డగారు ఇద్దరు భార్య భర్తలు, ఏడు పొద్దులైతుంది, ఏడు మాపలైతుంది, ఒంటికి నిద్రలేదు, ఒంటికి సుఖము లేదు. వాళ్ళు నా శివశంపుడి గుడిలోన పూజ వంటిలు ఇద్దరు భార్య భర్తలు తమ్ముడా, వాళ్ళు నా గుళ్ళే పూజ వంటిలు అంటారా. అన్నయ్యా మరి వాళ్ళ కట్టు శోకం నీవిధి ఉన్నదా, మరి వాళ్ళని సంతానం ఉన్నాయన్నా తమ్ముడా. మరి వాళ్ళందున అదిగో కుడిమ ఒక్కటి కమల ఫలాలు కలిగే సంతాన ఫలం ఉన్నదిరా. ఎదుగుతలేవే కని తమ్ముడా, ఇంకా నెరికే రారా, మరి అప్పటికిప్పటికి అన్నాడు అన్న ఉన్న కాడ పిల్లలియ్య, పిల్లలున్న కాడా అన్నయ్య. నరలోకం అందే చేడు దోషుల మన్ను పోతుంది నా మీద పూల వర్షమై కొడుతుంది తమ్ముడా. వరద ఎందుకో అన్న పన్ను కొట్టుకోను, ఇవ్వట్రా మనమే పళ్ళం పడుని అవశ్యం కరియానికి సన్మానం కూసావే ఏంటిది రాది మచ్చి అని తమ్ముడా. మీరు పాలల్లో నా మీద మట్టి పోతే నేను చచ్చిపోతా తమ్మి. మరి అదిగో అప్పటికిప్పటికి నన్ను అన్నున్నప్పుడే తమ్ముడు తెలియకల్లోడు కావాలి, అత్తున్నప్పుడే కోడలు గుణవంతురాలు కావాలరా. కానీ తమ్ముడా నా సాగు వరద్దురా, అంతేరా పోయి పోయా. కానీ తమ్ముడా మరి ఈ సంతాన పరం నీకు ఇస్తారా, నువ్వు ఉండబోయి వాళ్ళకి ఇచ్చిరా పోరా. వాళ్ళకి ఇద్దరు బాగా వాళ్ళకిద్దరు అని బ్రహ్మదేవుడి ఫలానికి బహుబాధం, శంకరుడి ఫలానికి శంకరుడు అన్నా. దేవుడు ఎప్పుడో ఇచ్చేద్దరం చెత్తవా. ఆ భగవంతుడు అనుకున్నాడు తమ్ముడా మీరు ఓ గుండ పడవలేదని, ఆ ఒకసారి భగవంతుడు ఓములోన గిరిన తిరిగిండు.
ఇరవై చూడు 60 ఏళ్ల పెద్ద మనిషి ధారవెచ్చిండు సంఖ చేసిండు ఎండి జోలెకుడు సంఖ చేసిండు బంగారు జోలే మొర్రి మొర్రి గంటలు 96 లక్షలు నాదున్న గంటలు 46 లక్షల మరి అదిగో అయ్య తోటి 5 నిమిషాల కళ్ళవాడి అడుగులాంటి త్రిశూలం బట్టి మన ఇద్దరం గుల్లెపోయామంటే
నువ్వు గనగనగా గడ్డ కొట్టినవనండి. ఏమోనా, నువ్వు పట్టు అన్నప్పుడు పాపది వచ్చినా ఎనకనో ఎన్నంటుకున్నది, ఇంకొట్టినో కన్నంటుకున్నది. నేను గంటలు కొట్టినా గుంటలు కొట్టినా అయినా నా గంట తప్పు తెలియదు నీకు. అయ్యో నీ గంట వచ్చేదే కాదయ్యా, నీ గంట ఒక్కరే కన్నెళ్ళి కానీ వస్తేనే మోగనే మోగది. నీ గంట నా తుడుకునా అంతేనండి. అయ్యా నువ్వు గంటలు కొట్టలే గుంటలు కొట్టలే కాబట్టి గుళ్ళను పూజ పట్టు, నీ గుడి ముందు చూసేస్తానండి. భయం కదా మరి గుళ్ళె పూజ పట్టు అన్న స్త్రీకరణ భయం అవుతుంది అంటావు. మన నేనే గుళ్ళె పూజ పడతా, నువ్వే కుటుంబంలో తీసుకురాపోండి. ఫోన్ అని కాదు, ఈ ఊరు దాడు కూడా వాళ్ళు కాకూడైతే వాడు ఆయన అగత్యం కావాలి. నేను కింద వాడు మీద నేను కింద నేను పెద్దల మీదుగా ఎంత ప్రతాపం ఉన్నా 12 లోపే చూసుకోవాలి అని తెలియకుండా అవును పోతున్నాం. ఇద్దరం పోదాం ఇద్దరం పూజపడదాం. గుడి మంది వెళ్ళి వాళ్ళ ఉన్నారా భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఉన్నారమ్మా షాప దాటి ఒక్కడు ముంగడికేయరా, ఇంత మంది దూడంగా దెబ్బ దెబ్బకి ఆడి కుక్క అని చెప్తా, ఆ తాళం కొచ్చాడు ఓ కుక్క అని చెప్తాను. వచ్చే పచ్చారా చిత్తగా పెద్ద బొద్దులు మాయ గడ్డ అప్పు వాడు చూసినావా, వాడు గడ్డం అని చెప్తున్నాట, వాడికి అసలుగా తాడు లేక నేను. అరే నువ్వు వచ్చే ఊరికి వచ్చినావు అనుకో, ఇంత మంది చూడంగా నిన్ను ఊరవాన్ని చెప్తాను. మంది పీని మద్దతు చదివిడు. అరే ఓసారి ఫాన్ అంటారా, ఓసారి ఏం చెప్తావు రారా 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 నువ్వు చెప్తా లేరు బాబా కొద్ది లేరు ఎవరు
వరసిని శివుడు కింద ఉండేది శుభాల సంగవయలు శివుడు నడవలేదనా సంఘ జోరుల ఫలాలు వచ్చే ఆ ఫలాలు లేని వారికి ఇచ్చుకుంటూ రాను రాను ఈ గుడి ముందడిగచ్చిన బిడ్డ సుభాషల నవరం నా భర్త పేరు సుభాషల మహారాజు నా పేరు సుభద్రదేవి నా గర్భాన ఒక కొడుకున్నాడు కొడుకు పేరు ఉమంత మహారాజు ఆ కొడుకు సాయి పెంచి పెద్ద కొడుకు పెళ్లి చేసిన కొడుకు శశిరేఖ ఉన్నది కొడుకు సైతోడా ఆడవిల్లగా వల్లని ముడిలు ఇక నాలుగు పనులు కట్టుకొని బల్లల్లో ధనధాన్యం మోసుకొని ఓమనమో నంది తిరుపతి తీరం కంచి కావేరి ఎగో తిరుపతి దిగో తిరిగి వచ్చిన గాని సాంబశివుడు మెచ్చి సంతానం ఓడిగట్లే పలదేవుడు మెచ్చి పలమోడిగట్లే వస్తాండ వస్తాని గుళ్ళల్ల పూజ పట్టిన పూజ బిందు విష్ణు తండ్రి ఈ గుడి కాడను నువ్వు నమ్ముకుంటే కొడుకు ఒకటి కమల ఫలాలు ఒక కొడుకు ఒక బిడ్డను నీకు మోడి కడతా ఫలాలు తీసుకుంటావా బిడ్డ అమ్మా ఫలమంట కన్న తల్లికి నా భర్త చెప్తాను ఇంటి మూతి రామున్నది అటు ములుగు మొగన పోతాంది అయ్యో నానా మరి సింగుల పట్టుకొని వస్తానా సింగుల్లో పనివ్వలేవా బేకర మూతోడు ఎప్పుడా సరే నువ్వు సింగులు పట్టుకొని వద్దాను సింగుల పనవేది కింద ఇక్కడే తవ్వరండి అవని మాట గెట్టు దాటిపోతారు ఆరి సేని సేకర్తని చెప్తుంది దోషిని దోషకర్తని చెప్తుంది కుంగండి కుంకర్తని చెప్తుంది ఓడండి ఓడికర్త చెప్తుంది అన్నారా మరి అబ్బో నువ్వంట ఇంత విండి మొగడేనా దెంకత్తి ఉంచుకున్నది దెంకత్తారు మొగలు సప్రే కూసం దాన పెట్టాడు ఆ గుడి ముందు ఉన్నది గుండం ఆ గుండం గాడికి వెళ్ళిపోయి తడిపడి 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 దానం చేసి ఒడివడిగా నా దగ్గరికి వచ్చి రెండు కాళ్ళు ఒక చోట పెట్టాలి రెండు వస్తాల కింది కాళ్ళాడవేసి నాకి పిల్ల మధ్య కళ్ళు మూసి మండదు రంగిళ్ళు ప్రవలిస్తే నీకు అంగిట మందు సంతాన ఫలమిచ్చరిట అన్నప్పుడు చూడు భగవంతుడు చెప్పినట్టుగా పిల్లలో రెండు కాళ్ళు ఒక చోట పెట్టి రెండు వస్తాల కింది కాళ్ళు వేసి వంద
రాజు సుమంత రాజు కోడలు శశిరేఖ ఉన్నది. అందుకే అప్పటికిప్పుడు కొండలు తల్లు అలా ముందు వరే కుండ పట్టే కొడుకు ఉన్నాడు గాని ఎడక బండ పట్టే వేసే కొడుకు లేక ఈగ అనుకున్నావా దోవ అనుకున్నావా అర్ర అనుకున్నావా గెస్ట్ హౌస్ అనుకున్నావా గెస్ట్ హౌస్ ఏంటంటే గెస్ట్ హౌస్ దాక్కుంటాడా మరి వాడు సింగుల కింద వచ్చిండా ముసలోడు ఏడో అని చూస్తాను అట్లా గట్ల కదా ఇన్ని రోజులు అని మావాడు ఎడ్జోడు ఎడ్జోడు అనుకుంటే సేమ్ నల్లగొండ ఉద్యోగ అవుతాడు వీడికి వచ్చి ఎడ్జోడు అనుకుంటే ఉద్యోగ అవుతాను కదా ఇలా పోందా సూపంత మారిపోయేవాడు అచ్చేసాడు ఆడేవాడు సూపే మారింది రేఖే మారింది నీ వన్యే మారిపోయింది కదా అప్ప అంతేనా ఏమన్నాడు వాడు అచ్చేసంగా వాడు ఏమన్నాడు వాడు చక్కెర తెచ్చిండి అయ్యా కత్తి గిట్ల ఇచ్చిండా కాదు చిక్కర తెచ్చిండి అయ్యా అంటే సల్లబొట్టు గిట్ల అది కూడా కాదే తీయర్ తెచ్చిండి అయ్యా చిక్కర కంటేనా అంతటికంటే అరటి పండు కన్నా అంతకంటే షేపు కన్నా అంతకంటే మరి బతాయి పండుగ అన్నా బతాయి పుల్ల ఉంటది బామ్మర్ది మొగన్ని బామ్మర్ది అంటారే గాయలిపోయి మొగన్ని బామ్మర్ది అనద్దు నాదా అంతకన్నా మంచిగున్నది అయ్యా అంతకన్నా బాగున్నదా మరి బామ్మ మరి సరిగే భార్య భర్త కానీ నాకు ఒక్క కొడుకు ఒక్క కానీ ఒక్క కొడుకు తోడ ఒక్క కానీ ఒక్క బిడ్డ సంతల బలం దొరికింది ఒక్క కానీ ఒక్క కొడుకు సంతల బలం దొరికిందా అని భార్య భర్త సంబర పడుకుంటా సంతోష పడుకుంటానైనా బాణాల బయటికి పోతానన్నారు వాళ్ళు తీరు వేలు వెళ్ళిపోతామన్నారు ఆకాశీ పండుగ వచ్చే అక్కనన్నదో బాబాయ్ బంగారి అక్కనన్నదో బాబాయ్ బంగారి అది సమ్మక్క ఎత్తిపోయామన్నట్టు ఇట్లాంటి ఏమన్నట్టు రమ్మన్నట్టు ఇట్లాంటి రమ్మన్నట్టు నన్ను రమ్మంటా అని తెలుతున్నా రా అటు చక్కని అరే బాయ గాని కవిత మనసు లేదు అరే వ్యక్తి నాది కూడా ఉండాలి.
మండికట్టుకొని తీసుకొని పెయిన్లు నా సత్యం కల భావం ఏడో భావం తీసి మనకి గలవదర వ్యక్తి వాడు పన్ను వాడు పన్ను అంటే పని ఇచ్చు ఒక్కొక్క విద్య సంబంధం అట్లా అని చెప్పి ఏం చేసి పత్తి బాగా వండింది అని చెప్పి మందవరం మల్లన్న పల్లెకి ఇచ్చారు మారు రెండో పిల్లండి మహారాణి అయితే 75,000 రూపాయలు కొంచెం దోషిత వారు పూజ పోసారు వాడు పైసలు చూసిన అదే పాలన చూసింది కానీ బిడ్డ మరి రెండు అంటే అట్లా మూడో సంబంధం నిన్న ఎవరికి ఇచ్చిల్లే
ఎందుకు ఏడుతారు? ఏడోకి ఏడోకి ఆవుడి లేత ముఖం లోతు కాళ్ళు మిట్టకాలు అయితే పట్ట పట్ట వరకు ఏడోకి నువ్వు అత్త కాదు కాని ఆ సంబంధం వస్తా ఈ సంబంధం ఇట్లా ఎర్రవచ్చను పొల్ల ఇంటి నుండి ఏనింది అత్తదని మా అవ్వ ఈసారి ఇచ్చుకొని దగ్గర పట్టు ఉండాలని మెట్టి పెళ్లి అవుతున్న మొట్ల పెళ్లికిచ్చారు మళ్ళా మారు అను ఒకసారి పెళ్ళిందంటే సెకండ్ కేసు ఫస్ట్ షోరూమ్ అండి కాదు కాదు సెకండ్ హ్యాండ్ బండి అయితే ఇక మా అత్త మా అచ్చ అత్తం చేసింది ఓ బిడ్డ ఇక తెల్లారితే శనివారం దుర్మూర్తం ఇంటికి పాటు వెళ్తారే లేదు అడగాలి నారాధ పడవని అమ్మా అన్నది బిడ్డ బిడ్డ ఎవరు అయినా ఎవరికి వస్తారు ఎంటికి నర్సరాక ఇంటి విని ఉండి బిడ్డ అన్నది ఓ తప్పుకో జోలేసిర్రు ఇక చేతికో సూరం ఇచ్చారు ఇక ఇవి నాడు కూడా మంచుకుంటాను పారదోగం అనుకుంటా కుడి బాగా పెట్టిలో ఇప్పుడు మాను దేవనుకోవాలి ఇప్పుడు మాను దేవనుకోవాలి మాను దేవనుకోవాలి చూడకుండా ఏమి లేవు చూడకుండా అంటే చూస్తేనే బాధ చూడకుండా ఎలాంటి బాధలు ఇంతమంది మీయనేడమ్మా ఈయన కుర్చీలో కూర్చున్నాయని మరి మీయనే పేరు ఏం పేరు ఆయన పేరు పవన్ కళ్యాణ్ నీ పేరు ఓ నా పేరు పవలిక అంటారు మరి పెళ్లి చేసినప్పుడు బ్రాహ్మణ్ అయ్య మీకు వరుగులుగా పేరు మార్చిందంటే ఏం పేరు అమ్మా ఓ మార్చి నాకు చెప్పడానికి సిగ్గులేస్తున్నాయి అయ్యో చెప్పరాదు అయ్యో చెప్పరా సిగ్గుపడకు ఆయన పేరు పట్టు కుర్చుల పర్వతాలు ఆయనే నీ పేరు ఏంది గంత సిగ్గు అయితే గంత సిగ్గు అయితే నా పేరు భార్య పిల్లల బతుకమ్మ అని పెట్టింది బాగానే ఉన్నది పట్టు కుర్చుల పర్వతాలు భార్య పిల్లల బతుకమ్మ బాగానే ఉన్నది దాసి నేను సంసారం మరి అదిగో నా భార్య మధ్య మనిషిగా రెండు దిగుల గర్భావతి ఏ పలారం మీద బుద్ధి పెడితే ఆ పలారం చేసి పెట్టుల్లమ్మాయ్యాకెరికేపో నేను మెరిగిందనే కదా అరే ఇంట్లో ఆపది సంపది కష్ట చుకాలని గెరికేనమ్మా అంతే అదయా నేను వెళ్ళవయ్యా మొల్ల జయన పోయింది వెళ్ళండి జయంలో సదా సొలటై పుడతారు నాడు రాదు కడియాలి మేడల్లా గాతలు భద్రతే చూడండి తల్లు నాలా.
ఒకటి ఎక్కడ వంగరకు మల్లెలో రామ ఒకరిద్దరు ఉంటారు మల్లెలో దాసి బిడ్డలాలా అమ్మమ్మ ఈ గతాలేనే అమ్మమ్మ ఈ గతాలేనే అలలా ఓయమ్మ నీ గతాలేనమ్మో అమ్మమ్మ ఈ గతాలేనే అమ్మమ్మ ఈ గతాలేనే అమ్మమ్మ ఈ గతాలేనో బయట పడితే మా డోర్ కొట్టని పెళ్ళాన్ని ఎవడో తీసుకుపోయి దానం చేయకుండా దానం చేపి అక్కడనే విడిచిపెట్టేస్తాం తండ్రిని బాగా నా పిల్లని దానం చేయి పని వచ్చిన సంసారం చేస్తావే ఓ రారి తమ్ముడు ఇవ్వాలి కదరా ఇలా పెద్ద పిల్ల అనుకుంటారా మూలం బాధపడి కుదల్లి బాధలు మేము నువ్వు తెలుగు నా తల్లి ఓ ఒడ్డు
అత్త ఇంట్లో పట్టుకోయ్యా పుట్టుడు కొద్ది గోకోలు ఎడతాను పొలగాడు ఏడుతాడు ఒక్క దెబ్బ సరస్సులు కొద్ది సైలెంట్ అయ్యిండు అవును కావాలంటే మరి కాలువట్టు ఉప్పుతే తల పెరుగుతారు దొరుకుతాయి గర్భ ఉప్పు పోతే చిన్న నాలెక్కుంటారు మంది మంది పేరు ఎందుకు కానీ నాలెక్కుంటారు చిన్నగా అడ్డుకుంటా ఏ పొట్టిదే కట్టి మరి ఆ తల్లి గర్భాన కమలా పిల్లలు జన్మించారు ఒక్కో కొడుకు ఒక్కో బిడ్డ ఇవరకు ఒక కొడుకు ధన ధన దాసు ధర్మకంత తల్లి వీడికి వచ్చారు తల్లి సుభద్రదేవి నీ గర్భాన కమల పిల్ల జన్మించి సేతుకంద చేస్తారు సేతుకంద చేసిన ఏ తల్లికైనా కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన నేను ఒప్పులు కొద్దున్నా నా కొడుకు కాల వంకరణ బిడ్డ చేయవంకర చూడబోతే బిడ్డను చూడబోతే ఎంత మాత్రం ఉన్నదాట మరి పిల్లగల్ల చూడబోతే సూర్య వెడుకలు చంద్ర వెడుకలు రెండు పురుగుల కండ చోతుల పచ్చి పోడంపు దియ్య బంగారు సరే తుటలు తెలియని మెరపోవాలి మరి నాగల నడ వంక ఉన్న కొన్ని బిడ్డ వంక మరి పిల్లగల్ ఏ వంక లేకపోయా కన్న తల్లి సుభద్రే పిల్లగాట పగట్టుకుని సాది పెద్ద ఎత్తున్నామా సీరలో లెక్కేం చేసుకుని ఆగులే మధురాలి ఎండా కొడక
కొడుకును వీటేసుకుని సాధిపే దేశం మరి అంట అంటే తెల్లారు దండే పొద్దు ఒక దండ ఒక్క రోజు రెండు రోజులు రెండు ఒకటి మూడు మూడు రోజులు కడతా ఉన్నాయమ్మా మరి మూడు రెండు ఐదు రోజులు కడుతున్నాయి ఐదున్న రెండు ఐదున్నర పదకొండు పూలు వాళ్ళ కొమ్మలు ఎచ్చి ఆ కొడుకు వీటం కుట్టిన వాపిరావది మరి పదున్న పదకొండు ఇరవై ఒక్క రోజు నాన్న పిల్లల పేరు పెట్టబోతే రారంటే కొడుకు రారాయితాడు పోవా పోవండి నా బిడ్డ పోరేట్టు దాని కచ్చిన పడితే గిన్నెలు వాపిరావది చూడమ్మా నా గర్భాడు చక్కని కొడుకు పుట్టిన చక్కని బిడ్డ పుట్టిందని పంతులు అరిపట్నం పోయి బ్రాహ్మణులు తీసుకున్నాడమ్మా మరి అచ్చిన బ్రాహ్మణయ్య చూడు ఒకసారి పంచంగాల గడ్డ పాలనేతుల్ల గడిగిన సిడికనేళ్లు కమ్మ చిక్కుబడ చూసిండు పెదనేళ్లు కమ్మ పేరు పేరున చూసిండు ఆయన ఈ ఊరు అది శుభశీల నగరం ఈ పేరు సుభాశీల మారాదు నీ భార్య పేరు సుభద్రదేవి ఇదివార కదిగో నీకు కొడుకు కలిగిండు నీ కొడుకు పెళ్లి చేసిన నీ కోడలు శశిరేఖ ఉన్నది కని అదిగో నీ పెద్ద కొడుకు తోడమల్ల నీకు కమల పిల్లలు కలిగిండు ఒక కొడుకు ఒక బిడ్డ మరి అప్పటికిప్పటికి అన్నారు నాయన మాసం ముందు అడవిల్ల కలుగుతా దృష్టవంతురాలైతుంది ఉన్న ముందు మగవిలగా ఆడు కలుగుతే బుద్ధిగా రాజదేశం ఏలుతాడు అమ్మా మరి అదిగో నీ బిడ్డ ఆ మాసం ముందు కలిగింది అదృష్టవంతురాలైతుంది నీ కొడుకు పేరు అదిగో శ్రీమంత మహారాజు బిడ్డ శ్రీవల్లి మహారామ ఓ రామ రామ మళ్ళకు ఆ ఉదాహరణ గో ఉదాహరణ హరణాభరణాలు చిన్న చిన్న పంచలు శివజాలు శంభులిచ్చి బ్రాహ్మణ దాదవలండు రాదు శుభశీల రాదు మరి బామ సుభద్రదేవి అరవండి మాత్రం తొలత బ్రాహ్మణ తొట్టె కట్టి నువ్వు జోరాలి పడరు వాడు అని రాదు కత్తి గాడి కట్టారమ్మా కత్తిరి గారు కత్తి చూడండి మళ్ళీ మీరు రాజ్యం వెళ్తాడు కన్న తల సుభద్రదేవి కొడుకుని మీద అటాబట్టుకోని అమ్మా పిల్లలతో కొన్నాదమ్మా రామ రామ కన్న తల్లి చూడవమ్మా రామ 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 రామ
ఎత్తుకొని సమరపడుతుంది, సంతోషపడుతుంది అమ్మ. మరి శ్రీమంత మార శ్రీ వల్లికి తానం పోసింది, తిరగాళ్ళు పట్ట మంచాలు వండుకుంటా అని పట్ట మంచాలు వండుకొని తన పాయ కన్నా తెలుసు భద్రేవి పట్ట మంచాలు వండుకుంటా ఉన్నదమ్మా. అరే చిత్రగుప్త ఇవాళ మన యమలోకం చీడి దీవి ఎవరితో లెక్క సరి అన్నప్పుడు చిత్రగుప్తుని కన్ను మండిపోయి ఎవరి లెక్క సరి ఎత్తండు నాయన ఇక్కడ కాదు అక్కడ కాదు భూలోక నగరం అంటూ శుభశీల నగర లేటి రాజు శుభశీల మహారాజు శుభశీల మహారాజు భార్య అదిగో ఆ తల్లి సుభద్ర దేవి యమలోకం రావాలి. వీడు ఒకసారి కాలపాశం చేతిలో పట్టుకొని గజమూన పెట్టి మైసవార వెక్కి గడగడ 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 ఉరుములు ఉరుముకుంట పెరుగులు మెరుసుకుంట వచ్చని శుభశీల నగరం అయ్యనగా ఏడేడు వీడల్లా తల్లి ఎక్కడున్నదని యువధర్మరాజు ఎనుగులాడుతంటే ఆ తల్లి మూడు పచ్చి పాలంతరాలు మూడు నెలల పిల్లలు పిల్లలు పక్కన వేసుకొని పండుకున్నది అదిగో ఆ తల్లి సుభద్ర దేవి నైన తల్లి రోడ్డు పొనపటి గదిలో రోడ్డు పిల్లలు పక్కన వేసుకొని పండుకున్నది ఒకసారి తల్లి దగ్గర ఉండి రాడే సారి రోడ్డు తల్లి దగ్గర ఉండి ఆ తల్లి తల మీద దేవి ఓ బిడ్డ సుభద్ర దేవి నేను కావిన్ని కాదు ఓమిన్ని కాదు కాసి పూసిన దయ్యాన్ని కాదు బిడ్డ స్వాస్థ్యంగా నేను యువధర్మరాజు నచ్చిందమ్మ అది ఒకసారి కాల పాశము తిప్పి తల్లి జీవి కేసిండు సుభద్రదేవి నీకు భూమి మీద ప్రసాదం ఒడిసింది అని అదిగో ఆ జీవిని కథల గుంజుతండి యమధర్మరాజు ఆ పండుకున్న కన్న తల్లి సుభద్ర తెలియకొచ్చింది నాయన యమధర్మరాజా నేను ఎవలోక వస్తే నా పిల్ల ఎట్లా బతుకుతారయ్యా నా కొడుకు సై తోడా బిడ్డగా వల్లని మూడెలు వేక్క నాగబండ్లు కట్టుకొని బళ్ళల ధనధాన్యం మోసుకొని మునక్కరి పొడి అంట లేదు మునకని ఉండవంట లేదు నాయన నీ కొడుకుడు బిడ్డని కన్నాక నా ప్రాణం వెళ్ళిపోతే నా పిల్లలు ఎట్లా బతుకుతారయ్యా మధుకుదారే వరాయనా.
తల్లి. నా ప్రాణం తల్లి పోతూ ఉంటారు నాయన, నా ప్రాణం వెళ్ళి పేరంట, నా పిల్లలట్లా బతుకుతారయ్యా. తల్లి లేని పిల్లలకు కలబోద పెద్దదంటారయ్యా, చమరు లేకపోతే సైతాన రూపు, బట్టలు లేకపోతే పంచరూపు అంటారయ్యా. ఇలా నా ప్రాణం వెళ్ళి పేరంగా, నా కమ్మ పలకము లేరు, నా కయ్య పలకము లేరు అయ్యా. నా కొడుకు శ్రీవంతరాజు, నా బిడ్డ శివనీలా, నా బిడ్డ శ్రీవల్లి, అమ్మ సీరలాని, అమ్మ రీకాలాని, నా బిడ్డ వరింటి పోతలయ్యా. నా తోడ పుట్టినా అక్క ఎల్లాళ్ళున్నా గాని, నా తోడ పుట్టిన చెల్లెలుంటే అవ్వను రాసుకొని, నా తిన్నవాళ్ళు ఇంటికి పోతుందా, తిన్నవాళ్ళు లేకపోయినా నా తోడ పుట్టిన అక్కలుంటే పెద్దవాళ్ళు ఇంటికి వాళ్ళ మీద గౌరవ పడుతుందా. అక్క ఎల్లాలు లేకపోయినా అవ్వరారా, తుదికి మీద మామూలు ఉండాలంటారు. నాకు గండదమ్ములు బలిగా లేదు రాయుడు, నా ప్రాణం వెళ్ళిపోతుందంటారు నాయన. యువతరవ రాజా, నీకొక్క మాట చెప్పుతారా, నా కొడుకును నా బిడ్డను వేసి నా భర్త చేతిలోనే పెట్టి పూరొక్కో గడియ రానొక్కో గడియ ముక్కాలు మూడు గడి తెలివి పెట్టు, ఏమని కాళ్ళ మీద కల మీద నా భర్త చేతుల పెట్టి నా కొడుకు చేతుల పెట్టి నా కొడుకు చేతుల పెట్టి నీ తోడి యమలోకం అర్థనన్నది. యమ ధర్మ రాజుకు జాలి జాలి కలిగింది, ఈ తల్లిని నేనెందుకు తీసుకుపోవాలని ఒకసారి చూడు. ముంగడికి మూడడుగులేసిండు యమ ధర్మ రాజు, మూడడుగులేసి నోడనుకున్నాడు ఈ తల్లి కచ్చిన గండం ఎవరి వంతు వెట్టాలని ఒకసారి ఎరక ఏడడుగులేసి బిడ్డ సువర్గదేవి, నీకు మూడు గడియల తెలుగు విడతారా బిడ్డ, నీ ఇద్దరు పిల్లల తీసి నీ కొడుకు చేతుల పెట్టి నీ కోడలు చేతుల పెట్టి నీ భర్త చేతుల పెట్టి నా దగ్గరికి రమ్మని చూడు. మూడు గడియలు సెలవు పెట్టిండు యమధర్మ రాజు, పరపర పరపర వండి ఇంటి ముంగళ చూడు, పందిరి కొమ్ముకు బంగారి పల్లె ఉదార పెట్టిండు. సుభద్ర
నీ చెల్లె బయలు రా కొడుకా.
నీ తమ్ముడు బైరవురాయ్యా అని నా చేతిలో నా వెట్టి కాళ్ళు మొక్కి రావా తల్లి పండుగ చిన్నాడా పంప వచ్చిన్నాడు అడవిలగల్ల కత్తది పిత్తల కత్తదమ్మ పిత్తర వాస పండుగ బాలల కత్తదమ్మ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ పది రోజులు నిరంగా ఉన్న పిల్లల దగ్గరికి వచ్చి ఓ మామీరేలంటీరేలంటూలంట తల్లి మీద బిడ్డలు పోగాడుకపాడు వెళ్ళిపోతే జీవో
కొడలేడ్చిన నీ భార్య లేవది. మరి అదిగో వండిన పుండ తినకపోతే భాష
చచ్చిపోతుంది. చనిపోయిన పీని కన దానం చేయకుంటే మురుగు వాసన పడుతుంది. మరి అప్పటికిప్పటికన్నారు ఆయన. మరి తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు ముందు నడిచి బాండవడ్డి తండ్రిని అర్ధానం చెయ్యాలి. మరి తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు ముందు నడిచి దాన్ని దానం చెయ్యాలి. మరి ఈ మూడు నెలలు నీ కొడుకును హిమంతరాజు నెత్తుకోని పోయి ఊరికి ఉత్తరాన ఒలికిళ్ళ కంట కిల్లు కట్టి రమ్మని చెప్పినప్పుడు మూడు నెలల కొడుకును ఊరి కొడుకు నీకు మాట నీ అమ్మకును వీళ్ళు గడ్డబోదు రారయ్యా. మూడు నెలల కొడుకుని ఎత్తుకున్నాడు రాజు బామాజు భద్రుజీ చిన్నరాడు మరది తిరగలాలి దండ బామా పడుసునాడు మరది బాయి రాలదండ చండవాది వెళ్ళిపోయిన బామాని ఇల్లు బాకి లేదగడ నిలోన కొద్దిల్లు గడ్డల్లాని చెక్కలతోటి ఊరు బయట కాటం పెరుతల్లు. మరి అవి తెలిసిన పెద్దలు చూడు శాలింటి వేలు సెలవు పంట తీసుకొచ్చిల్లు. మరి వాడల్లో పోయి బాండవ తీసుకొచ్చిల్లు. మొదటి వాడల్లో పోయి బుక్కాగులాలు తీసుకొచ్చి తల్లి సుభద్రదేవి ముండ సాగు రావలేదు. ఎంతైన సాగు వచ్చిందని కుర్చీలోనే కూర్చుండబెట్టి ముఖవారము గడిగిల్లు కాళ్లకు పైరాలు పెట్టి ఆ తల్లి నుంచి వెళ్ళి తెల్లగుడ్డ తప్పిల్లు బుక్కాకులారి తల్లి తాటి కమ్మలతోటి గుంజి కట్లు కట్టి ఆనాడు చూడు కొడుకునెత్తుకుని ఆరాధ ముందు బాండం పట్టుకున్నాడు. మరి ఆనాడు ప్యాడకు అడుగున్నాడు గురు చిల్లు. ఒకసారి చూడు నాలుగు విరికిళ్ళ బియ్యం పోసిల్లు తలాపరియమున తిరిగడు బియ్యం పోసి నాలుగు పైసలు పెట్టిల్లు. ఆ పెద్ద కొడుకు చూడు అది తల్లి దగ్గరికి వచ్చి అవసీల నోరు పెట్టి అవ్వని పిలిచిండు. మరి కోడలు శశిరేఖ అత్తమ్మారి పిలిచింది. తన భర్త చూడు అది భార్య దగ్గరికి వచ్చి భార్య శివులు పెట్టి నోరు పెట్టి మామా సుభద్రదేవి అని పిలిచిండు. మరి ఈ పిల్లలు మూడు నెలల పిల్లలు ఈ కొడుకు శ్రీమంతరాజు ఈ బిడ్డ శ్రీవల్లిదేవి మరి అవ్వాని పిలుస్తుందా అని ఆ పిల్లల్ని ఎత్తుకుని ఆ రాజు తోడు భార్య శవం కాడికొచ్చి ఒకసారి ఎడమ చేత పిల్లల పట్టుకున్నాడు. కుడి చేత చెంపగిల్లుది ఆ బిడ్డ చెంపవించలి గిల్లినప్పుడు కేవలం ఆ బిడ్డ కన్నీళ్లు ఆ బిడ్డ కన్నీళ్లు పోయి తల్లి మీద పడ్డప్పుడు గప్పుడు సచ్చిన శవానికి సర్గలోకము దారి దొరుకుతుంది. ఒకసారి ఎనుకుంటున్న ముంగడ తిరిగిల్లు ఒక్కసారి గోవిందాన్ని చూడా ప్యాడనెత్తుకోని దాడగడ్డగా రాట్నం
మొత్తం సుట్టు మూడు సుట్టు తిరిగి తలాపురి ఏమున ప్యాడల దించిండు. ప్యాడల్లో ఉన్న శివాన్ని తీసి కట్నాలల్లో విడతండి. ఆ కొడుకునెత్తు కోడిపోయి రాజు సుభసేన రాజు గంగవేటికి వెళ్లిపోయి గంగలో ఉన్న తడిపిడి తడిపిడి దారం చేసి బడలో నీళ్లు పట్టుకుని ఆ కట్న గాడికి వచ్చిండు. కట్నం సుట్టు మూడు సుట్టు తిరిగి తలాపురి ఏమున ఒకసారి బాండు ఎత్తేసిండు. బాండు ఎత్తేసినాక ఆనాడు చూడు ఎడవ సీత దారి పుల్ల సీత వాడిని కోరి అయ్యో అక్కి కొర్రాయి సీత బట్టి భార్య కాటాని కొని వంటి ఇచ్చిండు. వరవరవర కాండం గలండుకున్నది ఊసిపోతానే బావని ఆ రాజు శాదంత కొట్టుకుంటాడు తలో తలో మోదుకుంటాడు. ఆనాడు చూడు ఆ పిల్లలు ఎత్తుకుని రాను రాను ఆ గంగ నీటిగా చెల్లు గంగలోన చూడు అప్పటికిప్పటికి అన్నారు. చచ్చిపోయినప్పుడు ఉన్న దుఃఖం ఎత్కరాంగు ఉండదు, ఎత్కరాంగు ఉన్న దుఃఖం కాడ్నవల పెట్టేటప్పుడు ఉండదు, కాడ్నవల పెట్టినప్పుడు దుఃఖం దానం చేసినాక ఉండదు, దానం చేసినాక ఉన్న దుఃఖం మెడల వేటిగా చేడి వరకు ఉండదని గానాడు చూడు. అది అంత రాజం బయలుదేరి భవనాల వేటికి వచ్చింది. భవనాల వేటికి వచ్చిందావిడ నా గర్భసన అనకరేమి పది మంది కొడుకులు లేరు, పది మంది బిడ్డలు లేరు, అసలుకి మొత్తాన్ని కొడుకులు లేరు బిడ్డలు లేరు అనుకోని పచ్చిపాలు పోసుకొని పౌరంగా చేత్త ఉడుకుపాలు పోసుకొని ముగ్గురంగా చేస్తానని నాలి పాటలు పాడుకుంటా జోల పాటలు పాడుకుంటున్నా కొండలు శశిరేఖ చూడవమ్మా లాలి నా గిరికల బంది ఇక లోకిల్లా పిల్ల రాను రామ రాఘవా
బిడ్డ శశి అమ్మా పచ్చిపాలు పోసుకుంటే పౌరంగా ఆదుకుంటా కనుక ఉడుపుపాలు పోసుకుంటే ఉదయంగా సాధంగా మరి రాజ్యాంగ రాజు లోకిళ్ళ బయటికి ఎప్పుడు వచ్చిండో కని బామ మరి అదిగో గానాడు చూడు కని బామ శశిరేక మరి అదిగో బామ శశిరేక మరి అదిగో నా చెల్లెకు పాలు దాయిపిచ్చి తడివిడ తడివిడ అన్నం పోసినావా అని పోసినయ్యా పోసినవా సరే బామయ్య నాకు అన్నం పెట్టుకుని అన్నం తిని చెరుగాడి వదనమ్మ అన్న ఒకసారికి సీరియల్ చూడు రైతులు చూడు అంటికలు చూడు సిప్పిరి సిప్పిరి ఎందుకు మీ నాయన మన్నవాడ మీ నాయన దుమ్మవాడ విగ్మొగ్గులు ఆడిందయ్యా సీరవట్టి కానీ అదిగో బామ మరి నా నాయన వచ్చి నీకు అదిగో ఈ గుమ్మొగ్గులు ఆడినట్టుగా మరి గానాడు గవాయి చూపిది గవాయి చూపిది అంటే ఇక ఉంగరం దొరికిందా మీ నాయనది ఉంగరం దొరికిందా ఆ ఉంగరము తీసి ఒకసారి మరి భర్తకు చూపించింది భర్తకు చూపించినప్పుడు చూడు ఆ తన తండ్రి దగ్గరికి వచ్చాడు సై ఒకసారి వాడా అవ్వదొచ్చి ఆరు నెలలంత కాలేదు ఇప్పుడే నీకు మనం వచ్చిందారా కోడలంటే సన్న బిడ్డలాగా భావించాలి కోడలంటే అది కడుపులో ఉండకుండా ఎక్కడో పుట్టి మన ఇంటికి వచ్చింది కాబట్టి సన్న బిడ్డ లెక్క భావించాలి నా భార్య నిగ్గు మొగ్గులాగడానికి నీకు మన చెట్లు ఒప్పిందిరా దండరెక్కలు వడ్డి పిడి 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 దెబ్బలు కొట్టి దండరెక్కలు వడ్డి పిడి 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 దెబ్బలు కొట్టిండు దండరెక్కలు వడ్డి పిడి 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 దెబ్బలు కొట్టి మరి అది గలమలిల్ల వచ్చిండు ఈ పోరి పాడవాడా తమ్ముడు పాడవాడా ఈ తమ్ముడు కొట్టినాక ఈ పోరి కొట్టినాక బంగారం సొంటి మా అవ్వ వచ్చింది నువ్వు నా ఇంట్లో ఉండరాదని మెడలది ఇలా అక్కడ
అన్నమ
వాడు కచ్చుకోని ఆ ఊళ్ళో జెండగద్ద ఉంటే, జెండగద్ద కాడ సింత చెట్టు ఉంటే బిడ్డ, ఆ సింత చెట్టు నీడ నా పిల్లల రాజు పెద్ద చెప్తాడు. ఆ రాజు చూడు వాడు అక్కడ పిల్లలు పెరుగుతా పిల్లల ఆడ పెద్ద పెరుగుతుండ ఊళ్ళో పిల్లలేనప్పుడు మరి అందరూ ఊళ్ళో ఉంటాడు, మరి గుడికాడ ఉంటాడు అని మీ ఇద్దరు ఉంటాను అప్పటికి ఇప్పటికి అంటారు. సాధలేక మా తల్లి సదిలో కలిసిందా, 18 కులాల ఈ కులాన్ని ఏందలమా, అరదేశలమా, పరదేశలమా, జోగుల సన్నాసలమా, ఏ కులానికి అన్న మతం అంటే జాతండు అని ఆ ఇద్దరు పిల్లవాళ్ళు మా శ్రీవల్లి మా శ్రీమంత రాజు లేకలాంటి ఒక చిన్న పుచ్చుకున్న అవసరం లాంటి కలగొచ్చుకొని రమ రమ తండ్రి సంకలి చేరుకున్నారు. బిడ్డ శ్రీవల్లిదేవి శ్రీమంత రాజా మీరు అది ఊళ్ళకు పోయి ఆట ఆడి కలుసుకుంటారు, అటల మరి గాడి ఇల్లు, అటల మరి గాడి వెళ్ళప్పుడు కిలకిల కిలకిల కిలకొండబోయి ఇల్లు, మరి కాంచెల్లి చిలకలాంటి మొక్కలు చిన్న ఉంచుకున్నారు, అవసరాంటి మొక్కలు చూపుకున్నారు, పగవాళ్ళు కొట్టిండ పగవాళ్ళు కొట్టిండ తుండి దుస్మాన్ ఎవరన్నా మిమ్మల్ని చుమాట వల్లరా బిడ్డాను ఎందుకొరకు చిన్నవి వచ్చినావమ్మా? నానా నన్నగన్న తండ్రి ఒక్క మాట అడుగుతా, అడుగో అంటావా నాన్న? బిడ్డ అడగవలసిన మాట అడగని అడగరాని మాట అడిగి బిడ్డ అదిగో నా మనసు బాధ పెట్టకు, బాధపడకు బిడ్డ. నానా నన్నగన్న తండ్రి అడిగే మాట అడుగుతా, అడగరాని మాట అడిగి నా మనసు బాధ పెట్ట నేను మనసు చిన్న ఉచ్చుకున్నానా? సరే బిడ్డ ఏ మాట అది అడగవమ్మా. మన 18 కులాల ఏ కులానికి ఎందిన వాళ్ళం, కరదేశలమా, పరదేశలమా, జోగులమా, సన్నాసులమా, ఏ కులాకన మతం అంటే జాతాన్ ఉంటది, మరి అందరు ఇళ్లలో ఉంటారు, మరి గుడికాడ ఉంటాను, మరి ఏ కులాన్ని ఎందిన వాళ్ళు, సాధలేక మా తల్లి సాధుల్లో కలిసిందా, మన ఇల్లు ఎక్కడ, ఇక్కడ ఎందుకుంటారా నానా? మనకు రాజ్యము లేదా, ఈ తిండగద్దే కాడ మగుల సాధి పెద్ద స్థానము నాయనా, మనం కాపులమ కరణాలవ రైతులమా, అచ్చగల్లమా పుచ్చగల్లమన్నవా గత చరిత్ర చెబుతా వినవమ్మా అని ఆ కొడుకు నా విడనాడ కూర్చుండ పెట్టుకోడి శ్రీమంత రాజా శ్రీవల్లిదేవి. మనది ఏ ఊరు కాదు, ఏ పల్లె కాదు, ఇదే ఊరు, ఇదే ఊరు బిడ్డ నాదిగో. ఈ ఊరేలే రాజు, నా పేరు శుభసేన రాజు, నా భార్య అదిగో సుభద్రదేవి. మరి అదిగో మీరు కలగ ముందుకు ఇది వాడకు నాకు ఒక పెద్ద కొడుకు కలిగిండు, ఆ కొడుకు పేరు పెట్టుకుని ఆ కొడుకు పెళ్లి చేసిన నీ కోడలు మీ నా కొడుకు శశిరేఖ ఉన్నది. శశిరేఖ ఉన్నప్పుడు ఓనాడు చూడు మీ అవ్వా, నాదా మన కొడుకు తోడు మనకు బిడ్డ కావాలా, మనకు బిడ్డ కావాలంటే మరి అదిగో నాగ పనులు కొట్టుకుని సురా 33 కోట్ల దేవతల పొయ్యలు చేస్తే ఏ దేవుని కృప
కృపవలన శ్రీ అన్న శ్రీమంతరాజు కలిగిందు. నీ పేరు కలిగి శ్రీవల్లి దేవని పేరు పెట్టుకున్నావు. 21 రోజు నాడు మీ ఇద్దరి పేరు పెట్టుకుని 3 నెలల దాకా మీ అమ్మ మీద సాలి పెద్ద చేసింది. 3 నెలల తర్వాత మీ అవ్వకు పక్షవాత రోగం వచ్చి మీ అవ్వ ప్రాణం పోయింది. మీ అవ్వ ప్రాణం పోయేటప్పుడు చూడు అదిగో మీ పెద్దమ్మను పిలుసుకున్నది. మరి నా పిల్లలు పైలము కొడక అని అదిగో అన్న సీతల మీ ఇద్దరిని పెట్టింది. నా కోడలు శశిరేఖ సీతల మీ ఇద్దరిని పెట్టింది. ఆ సీతల పెట్టినప్పుడు ఒక్క మాట అన్నది, అయ్యా కొడుకు కాదన్నా కోడలు కాదన్నా మన పిల్లలు పైలమయ్యా మన పిల్లలు పైలమయ్యా అని చూడు నా కాళ్ళు మొక్కి విలా విలా మీ అవ్వ ప్రాణం వదిలింది. ప్రాణం వదిలినాక మీ వదిన శశిరేఖ 3 నెలల దాకా అదిగో మిమ్మల్ని అదిగో పాలు పోసి సాదుకున్నది. 3 నెలల తర్వాత ఈ కూరగాయలు పాడవరా ఎవని కన్నా ఎవని పిండమని మరి అదిగో ఓనాడు మరి క్షీరజాగిరి పట్టుకుని నా దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి మావా ఈ క్షీరెట్లున్నది ఈ పూలెట్లున్నది అంటే బిడ్డా ఈ మాట నన్ను అడగవలసిన మాట కాదు నా కొడుకుతోటి చెప్పవలసిన మాట అన్నా. బిడ్డా అదే సమయంలో నా కొడుకు చూడు కచ్చీరు కొద్ది పెట్టి వచ్చాడు. నగులేసేసి మీ బాబు నన్ను ఎక్కువ రాలిందని నా మీద నింద పెడితే అదిగో నా మీద నింద పెట్టినప్పుడు నా కన్న కొడుకు నన్ను కాలెత్తి తన్నిండు ఎత్తి కొట్టి అదిగో ఇల్లెల్ల కొడితే ఇల్లెల్ల కొట్టినప్పుడు ఒక మాట అన్నా కొడక నీ చెల్లి ఎట్లా బతకాలి నీ తమ్ముడు ఎట్లా బతకాలని మీ ఇద్దరిని తీసి అన్న కాళ్ళ మీద ఎత్తే అన్న మిమ్మల్ని కాలెత్తి తన్నిండు ఎత్తి కొట్టిండు. మీకు అంటారు నానా మన కన్న తల్లి లేకపోయినా వదిన దూరం కొట్టిన తోడ కొట్టి అన్న దూరం కట్టిన ఊళ్ళకచ్చి నువ్వు మమ్మల్ని ఎత్తుకొని సాది పెంచి వేసినంటాను. నాయనా శుభశీల రాజా నీ ఆడవీళ్ళనున్నా నీ ఆడదాన్ని పోడదాన్ని నానా నేను కత్తి వాటి రాజ్యం ఎంతని అనుకున్నా నేను కట్టే వాటి ఎంతని అనుకున్నా నాయన అప్పటికి ఇప్పటికి అంటారు నాయన అమ్మ ప్రాణం పోయినప్పుడు నీ పెద్ద నేను తీసి నా గొంతులోన వచ్చి పడితే అక్కువరంగా నా ప్రాణం వెళ్ళిపోవు నాయన నాయన శుభశివ రాజా సోమారం నాడు మంచిదని పోతే మంగళవారం నాడు దానం చేస్తాను ఆయన పేడకు కోడి పిల్ల కడతారాట అవ్వదని పోయినప్పుడు అవ్వ పేడకు నన్ను కడితే అవ్వతోటి పాటగానే పోనాయినాతోటి పాటగానే పోనాయినాతోటిగానే పోనాయినా పోతుగానే పోనాయినా బాకీ కాదే ఓ నాయనా బాకీ కాదే ఓ నాయనా బాకీ తిరలంటే ఓ నాయనా బాకీ తిరలంటే ఓ నాయనా కదా నేను పట్టుకున్నా ఓ నాయనా నేను పట్టుకున్నా ఓ నాయనా కాదు నాకు బాకీ కాదే ఓ నాయనా బాగాదే ఓ నాయనా బాగల్ల తీరవోదే ఓ నాయనా బాగల్ల తీరవోదే ఓ నాయనా ఓ నాయనా బాకీ వీరవదే ఓ నాయనా బాకీ వీరవదే ఓ నాయనా
లేదు బిడ్డ, మూడు నెలల నాడు నీ అన్న పాప కారివాడు, దోస కారివాడు, మీ ఇద్దరిని తీసుకుపోయి అన్న కాళ్ళ మీద కాలెత్తి తన్నిండు, చెయ్యెత్తి కొట్టిండు. బిడ్డ వాని ముఖము చూడ, వానింటికి రాను బిడ్డ, నీ అన్న పాప కారివాడమ్మా. నానా శుభశీల రాజా, నిన్ను చూడకుండా నా ముఖం చూసి మరి అన్న ముఖం చూసి నిండుగా వద్దంటే నానా, అన్నను చూడాలి, ఎవరిని చూడాలి, అందరు చూడాలి, నేను చూడాలంటాను, వద్దని నేను అంటాను, వదని నువ్వు అంటాను. బిడ్డ వద్దని నేను అంటాను, అన్నను చూడాలి, నవ్వు చూడాలి, నా పని అమ్మని చూడు, ఆవిడను తీసుకోవాలి, ఆవిడను తీసుకోరి గానాడు చూడు, అదిగో చర ఉండే వాళ్ళకి
బిడ్డ నేను వాని నడుగు పెట్ట, ఈ పాటకల కాల నేను నిలుచుంటా, అక్కడ కూర్చున్నది ఎవరో కాదు, గతనే నీ అన్న, ఆయన పక్క పొండి కూర్చున్నది ఎవరో కాదు, గావే నా కోడలు మీ వదిన శశిరేఖ విద్య అన్న దగ్గర ఓ విద్య అని ఇంటి ముందర నిలుస్తున్నాడు కన్న తండ్రి. ఆనాడే నాకుతో పాడగా నచ్చింది నీళ్ళ కొడుతుంది కాలే కొడుకు ఎట్ల బుద్ధి లేదు అటువంటి పెరిగి పెద్దక మాత్రమేనా అటువంటి పెళ్లి చెత్తని 5 లక్షలు 10 లక్షలు వరకట్ చెత్తని వీడి తీసుకుని వచ్చిండా ఆ లంజ కొడుకు బుద్ధి లేకుండా లంజ గిట్ట సిగ్గులేదు అంత కళ్ళ కావడం మదన మధ్య వస్తే ఎవరన్నా వేసుకొని పోకపోయినా దొంగలంజ అన్నా నీ తోడగొట్టే సెల్లరా నీకు లంచన్న మరి నోటి చేర్ల వచ్చిందన్నా నీ తోడ ఒట్టి నీ కూడా విరిగి నువ్వు చీకిన సనిపాయం చీకిన కదరా అన్నా మంత రాజా నీకు లంచన్న మాట కాదు అన్నా లంచన్న మాట కాదు అన్నా నువ్వు నన్ను కొడతగాలి అన్నా నువ్వు నన్ను కొడతగాలి అన్నా నేను మళ్ళ నేను కొత్తరాలి అన్నా నువ్వు నన్ను తిడతగాలి అన్నా నన్ను నువ్వు కూడా దానం అన్నా నీరు తోడబొట్టిన సెల్లెనున్న అన్నా రేపు రేపటి కళ్ళ అన్నా నువ్వు పొత్తిళ్ళు కట్టుకుంటే నువ్వు కూరాడి పెట్టి కుదిరాడి బిడ్డనన్నా అన్నావు మంత రాజా నువ్వు అనరాని మాటన్నా అన్నా లంచ కొడుకు తీసుకొచ్చిండు నువ్వు ఎట్లా వచ్చినావు ఎల్లు ఎలుకలు మాని వెళ్ళవే బంగారం అవుతుంది మా తల్లి మిగిలిన దొంగలంచే నీకెవడే అన్నా
అన్న అనుకుంటూ వచ్చి అడవడి మాత్రం కాను ముక్తే అటువంటి నెమలి కళ్ళకు నీళ్ళెత్తే ఆడగానికి ముద్ద సంగీతానికి సిద్ధగా ఏళ్ళు ఏళ్ళు అరే లంజ కొడుకు ఏ ముఖం పెట్టుకొని తీసుకొచ్చినావు ముఖం లేదు లంజ కొడుకు ఎందుకు అని కాలుతోడు దాన్ని చెప్పుతోడు కొట్టెళ్ళు కన్న కన్న తండ్రి కళ్ళ చూసింది అయ్యో బిడ్డ అర్థంటే వద్దివే అని రాని మాటలు అన్నాడు ఆడ పాపకారుడు వాడే అని ఆ బిడ్డను తీసుకొని మరి శుభాశీల మహారాజు శ్రీ వల్లి శ్రీమంతుడు ముగ్గురు కలిసి ఆ హనుమల్ల గుడి కాడికి వచ్చారు హనుమల్ల గుడి కాడ ఆ బిడ్డ సాది పెంచి పెద్ద చేస్తా అంటే అట్లా కొన్ని రోజులు కలుస్తారు ఆడున్నారా మరి ఎవరయ్యా సుమంత సుమంత రాదు కచ్చిరి కాడికి వచ్చి కచ్చిరేస్తా అంటే ఉల్లవన మంది ఎవరయ్యా వాళ్ళు మరి ఊళ్ళో ఉన్న ఉన్న మంది అంతా కలిసి మా కుమారలక్ష్మి మా కుమరత్నం వచ్చిందా అని రాజుపేటకి వెళ్ళిపోతామా అని ఎట్లా బయలు వెళ్ళిపోతారు కాదు దేవుడా అందరికీ నమస్కారం. మా శ్రీ టీవీ శిష్య ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం. యూట్యూబ్ లా శ్రీ టీవీ కొడితే మీరు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వారి పక్కకున్న గుల్లే గంట ఏ విధంగా మనం కొడతాం భక్తితోటి అంత ప్రేమతోటి మీకున్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.